సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చక్రధర్ గారు, ఈ మధ్య ఈ క్వాంట్ ఫండ్స్కి సంబంధించిన ఆర్టికల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, అంటే ఫైనాన్షియల్ మ్యాగజైన్స్, బిజినెస్ మ్యాగజైన్స్లో. ఏంటి అసలు ఈ క్వాంట్ ఫండ్స్ అంటే, అండ్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాక్చువల్గానండి, మ్యూచువల్ ఫండ్స్లో ఉండేవి ఏంటంటే స్టాక్స్. సో ఆ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? 5000 స్టాక్స్లో మనకి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవి కేవలం ఒక 80 స్టాక్స్, 100 స్టాక్స్ ఉంటాయి. సో ఉన్న 5000 కంపెనీలలోంచి బెస్ట్ స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి. అది ఫండ్ మేనేజర్ యొక్క రోల్, ఫండ్ హౌస్ యొక్క రోల్. అయితే దానికి మెయిన్గా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుందండి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్క కంపెనీకి దాని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని, దాని బ్యాలెన్స్ షీట్ తీసుకొని, ఆ కంపెనీకి ఎంతమంది ఆల్రెడీ ఉన్నారు, డీలర్స్ ఉన్నారు చూసుకోవాలి, వాళ్ళు ప్రాంప్ట్గా డబ్బులు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి, ఆ ప్రొడక్ట్కి ఎంత మార్కెట్లో గ్రోత్ని చూసుకోవాలి, వాళ్ళ కాంపిటేటర్ ఎవరో చూసుకోవాలి, ఇలాంటివన్నీ స్టడీ చేస్తే అని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారండి. సో చాలామంది ఫండ్ మేనేజర్స్లో ఫాలో అయ్యేది ఇదే. మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి అంటే కనుక త్వరగా ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు. వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉంటారు, ఒక మంచి MBA స్కూల్ నుంచి ఒక డిప్లొమా డిగ్రీ ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది, డెలాయిట్ నుంచి, చెప్పి మార్గన్ నుంచి, ఎర్నెస్ట్ యంగ్ నుంచి రిపోర్ట్ కొనుక్కుంటారు, అన్ని అలా ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు దాన్ని. సో అలా సెలెక్ట్ చేస్తే స్టాక్స్ ఫండమెంటల్ అనాలిసిస్. ఇంకోటి ఉంటుందండి, టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఒక స్టాక్ ఒక్క కర్వ్స్ చూసి, లైట్స్ చూసి, ఒకే ప్యాటర్న్ అంటారు దాన్ని. అందులో అంటే లాస్ట్ మంత్ ఈ స్టాక్ ఇలా పైకి వెళ్ళిందంటే ఈసారి పడిపోతే అవకాశం ఉంది, ఇలా పైకి కిందకి ఉన్న గ్రాఫ్ను చూసి తీసుకునేది టెక్నికల్ అనాలిసిస్. దీని పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదండి. ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ చార్ట్స్ని చదవడం మనకు తెలిస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ స్టాక్ కొనవాలా వద్దా అనేది. అది టెక్నికల్ అనాలిసిస్ అంటారు. అయితే ఈ క్వాంట్ అనేది ఏంటంటే, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు అండి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అదే క్వాంట్ అంటే. సో ఇక్కడ ఏంటంటే, ఫండ్ మేనేజర్ ఉండడు పెద్దగా. రోల్ ఏంటంటే, ఒక మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ యూజ్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారండి. ఆ సాఫ్ట్వేర్ లేదా ప్రోగ్రామింగ్ రాస్తారు, దాన్ని ఆల్గారిథం కూడా అంటారు. సో ఇలా ఆల్గారిథం బేసిస్ మీద ఒక రోబోటిక్ లాగా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఫిక్స్ చేస్తుంది స్టాక్స్ని. ఉన్న 5000 స్టాక్స్లో ఏ స్టాక్ తీసుకోవాలనేది ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ పరంగా కన్నా దాన్ని తీసుకుంటే అది క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు. సో కొన్నిసార్లు అదేంటంటే క్లిక్ అయిందండి, కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్ మీద తీసుకొని, ఎందుకంటే ఒక హ్యూమన్గా, ఒక మనిషిగా మనం 5000 కంపెనీలు చదవలేము. సో సిస్టమ్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ డిజైన్ ఎలా చేశారంటే, ఒక్కసారిగా అది 5000 కంపెనీలు చదివిస్తుంది. అలా ఫిల్టర్ చేసిన 5000 కంపెనీల నుంచి బెస్ట్ స్టాక్స్ పికప్ చేస్తుంది, చేసి దాని ద్వారా మనం సెలెక్ట్ చేసిన స్టాక్స్ని పెడితేనే అది క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు, క్వాంట్ ఫండ్స్ అంటారు. అయితే ఈ క్వాంట్ ఫండ్స్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉందండి. అవి బేస్డ్ ఆన్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్ మీద చూసి, వాటి ర్యాంకింగ్, వాటి కన్సిస్టెన్సీ చూసి, దాని రిస్క్ని మెజర్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంది స్టాక్. కానీ ఫ్యూచర్లో వచ్చేదాన్ని ఇది ఇంపాక్ట్ చేయదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఐటీ స్టాక్ ఉంది. ఐటీ మనకు ఆల్రెడీ తెలుసు, కొంచెం రిసెషన్ నడుస్తుంది యుఎస్లో, జాబ్స్ తీసేస్తున్నారు, లేఆఫ్స్ చాలా ఉన్నాయి. దాని ఇంపాక్ట్ వెంటనే కాకపోయినా ఒక 1 ఇయర్ తర్వాత కూడా మన ఇండియా మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఈ ప్రాజెక్ట్ ఫండ్ మేనేజర్ దాన్ని తీసుకోడు, ఐటీని తీసుకోడు. కానీ ఈ సిస్టమ్ తెలియదు కదా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ప్రిడిక్ట్ చేయలేదు. అలాగే చూడండి, ఆటో రంగంలో తీసుకుంటే ఒక టాటా మోటార్స్ కావచ్చు. ఇప్పుడు అంతా పెట్రోల్ బండ్లు వెళ్ళిపోయి డీజిల్ బండ్లు వెళ్ళిపోయి ఇప్పుడు బ్యాటరీ మోడల్లో వస్తున్నాయి. సో ఫ్యూచర్లో మీకు ఏంటంటే, బ్యాటరీ మీద వచ్చే వాటికి లాభం ఎక్కువ ఉంటుంది తప్ప ఈ పాస్ట్లో ఉన్న పెట్రోల్ డీజిల్ వెహికల్స్ మీద పెద్ద లాభం ఉండదు. కానీ కంప్యూటర్ పసి కట్టదు, బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుని ఇస్తుంది రిపోర్ట్. సో ఇట్లాంటి టైంలో మాత్రం ఈ క్వాంట్ అనేది కొంచెం ఫెయిల్ అయిందండి. అయితే ఇట్లాంటిది యాక్సిస్లో వాళ్ళ దగ్గర ఉంది, యాక్సిస్ క్వాంట్ ఫండ్ అని. అలాగే DSP వాళ్ళ దగ్గర DSP క్వాంట్ ఫండ్ ఉంది. కొటక్ వాళ్ళ దగ్గర కొటక్ క్వాంట్ ఫండ్ ఉంది. అట్లా కొన్ని కొన్ని ఫండ్స్ దగ్గర ఈ క్వాంట్ ఫండ్స్, SBI దగ్గర కూడా క్వాంట్ ఫండ్ ఉంది. ఓకే, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ దగ్గర క్వాంట్ ఫండ్ ఉందండి. సో ఉన్న అందరిలోకి ఈ యాక్సెస్ వాళ్ళది, DSP వాళ్ళు కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండి ఇది. ఇందులో పెద్ద ఫండ్ మేనేజర్కి పెద్ద రోల్ ఏమి ఉండదు, కేవలం బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ అదైతే చేస్తుందో ఆ రిపోర్ట్ బేస్ తీసుకొని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఇందులో 80% ఛాన్సెస్ ఏంటంటేనండి, కొంచెం ఏదైనా ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేని టైంలో ఇవి కొంచెం ఫెయిల్ అవుతున్నాయి. అతడే ఏంటంటే కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, అవి కూడా 23%, 24% ఎట్నుంచి దరఖాలు ఉన్నాయి. సో ఒకటే, ఓకే మన దగ్గర ఉన్న అన్ని ఫండ్స్లోకి ఏదన్నా ఒకటి సపరేట్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఈ క్వాంట్ ఫండ్ కూడా తీసుకోవచ్చు, లేదంటే మనం ఇగ్నోర్ చేయొచ్చండి. అది క్వాంట్ ఫండ్స్ అంటే. రైట్. అంటే ఇప్పుడు అంటే రిస్క్ విషయాన్ని ఎంతవరకు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది? ఇందులో కొంచెం హై రిస్క్ ఏ ఉంటుందండి, కాకపోతే ఎక్స్పెన్స్ రేషియో ఉండదు. ఎందుకంటే ఇందులో చూస్తే మీ ఫండ్ మేనేజర్ రోల్ ఏం లేదు,
ఫండ్ మేనేజర్ చేసింది ఏంటంటే ఆల్రెడీ ఆ క్వాంట్ ఫండ్స్లో ఆ టెక్నాలజీ వల్ల ఏదైతే ప్రిడిక్ట్ అయ్యో పిక్ అయిన స్టాక్స్ వాటిలో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఇది ఒక ఇండెక్స్ ఫండ్ లాగానే ఉంటుందండి. పెద్ద ఇందులో ప్యాసివ్ ఫండ్ కిందే వస్తుంది ఇది కూడా కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. రిస్క్ అంటారా ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేదు కాబట్టి కొంచెం రిస్క్ కొంచెం అధికంగానే ఉంటుంది. ఇది ఈక్విటీ కిందకి వస్తుంది కాబట్టి సో ఇది 80-80 ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే 80% రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది బట్ రిటర్న్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు సమ్టైమ్స్ మిస్ అవ్వచ్చు ఈ 5,000 స్టాక్స్ ని చదవాలంటే హ్యూమన్ వల్ల కాదు కొంచెం కొంచెం అవుతుందంటే ఈ టెక్నాలజీ వల్ల అధిక లాభాలు కూడా ఉంటాయి అవి చదివినంత ఫాస్ట్గా మనం హ్యూమన్ డిసిషన్ తీసుకోలేడు. ఇప్పుడు చూడండి చాలామంది ఎమోషనల్గా ఉంటారు ఫండ్ మేనేజర్ ఎమోషనల్గా ఉంటే వాళ్ళకి నచ్చిన స్టాక్ ఎక్కువగా ఉంటారు అలాంటి అన్బ్యాచ్డ్గా ఉంటుంది అంటే ఎమోషన్కి సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్కి ఇష్టం ఉంది. ఒక సపోజ్ ఒక ఫండ్ మేనేజర్కి ఐటీసీ స్టాక్ ఎక్కువ ఉంది అనుకోండి ఇష్టం ఉంటుంది ఎక్కువ ఐటీసీలో కొనేస్తుంటాడు హెచ్డిఎఫ్సి మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి హెచ్డిఎఫ్సీలో ఎక్కువ కొనేస్తుంటాడు అతను కొంచెం ఎమోషనల్గా ఉంటాడు. హ్యూమన్స్ అందరూ అంతేనండి. సో ఈ క్వాంటిటీ సిస్టమ్కి ఏంటంటే అలా ఉంటుంది అన్బ్యాచ్డ్గా ఉంటుంది దానికి ఈ కంపెనీ మంచిది ఆ కంపెనీ మంచిది ఎమోషన్స్ ఉండవు కాబట్టి కరెక్ట్గా నేను పిక్ చేస్తుంది అండి స్టాక్స్ కాబట్టి ఇది కూడా మంచి 80% మనకి రిటర్న్ బాగానే ఉంటుంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మొత్తానికి రిస్క్ విషయానికి వస్తే పెద్దగా చూడాల్సిన అవసరం లేదంటారు. అవునండి చూడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్.